వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ పేపర్ ప్లేట్స్ రా మెటీరియల్. ఈ బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ షీటు, మల్టీ కలర్ డిజైన్ ప్లేట్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ప్లస్ ఈ షీట్ సైజ్ వచ్చేసి 13x13 సైజులో ఉంటుంది. ఈ ఒక షీట్కి ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది. ఈ షీట్ మనకి కొన్ని ఏరియాలో 1.35 పైసల నుంచి 1.40 పైసల మధ్యలో రేంజ్లో ఉంటాయి. ఈ షీట్ మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్లో కానీ తయారు చేసుకోవచ్చు. ఇది మన మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా వచ్చే తయారు ప్లేట్ ఇలా ఉంటుంది. ఇది మనం ప్లేట్ ఈ రామడి షీటు దీని యొక్క మిషన్లో ప్లేట్ తయారు చేస్తే ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. థిక్నెస్ 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. ఈ విధంగా ప్లేట్ రామడిక్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఇది మల్టీ కలర్ సంబంధించిన ప్లేటర్. ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ ఈ బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్ షీట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఇది వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర వచ్చేసి మనకి 1.30 పైసల నుంచి 1.35 పైసలు, కొన్ని ఏరియాలో ఇంకైతే తక్కువగా ఉంటుంది. ఇది సైజ్ వచ్చేసి 13x13 85 జిఎస్ఎం ఉంటుంది. ప్లస్ థిక్ మనకు సెమీ ఆటోమేటిక్ మిషన్లో కానీ సింగిల్ డై డబుల్ డై మిషన్లో తయారు చేసుకోవచ్చు. మనం ఈ షీట్కు ఈ ప్లేట్ తయారు కటింగ్ చేయగా ఈ ప్లేట్ ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ వచ్చేసి మనకు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్లో, సింగిల్ డైలో మిషన్లో కానీ, డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేస్తే 12x12 సైజ్ ఉంటుంది. దీని థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎం ఉంటుంది. దీని ధర సుమారుగా 1.25 పైసల నుంచి 1.35 పైసల మధ్యలో ఉంటుంది. వారు వారి ప్రాంతాలను బట్టి, ఏరియాల బట్టి ఉంటుంది. సో తర్వాత వచ్చే షీట్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఈ సిల్వర్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ మనకి 13x13 సైజ్ ఉంటుంది. కొన్ని ఏరియాలో 14x14 సైజ్ కూడా వాడతారు. ఈ సైజ్ వచ్చేసి మనకి 13x13 ఉంటుంది. దీనికి థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎంలో ఉంటుంది. దీని ధర 1.25 పైసల నుంచి 1.30 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనము ఈ ప్లేట్ షీట్ మనం సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ పేపర్ ప్లేట్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఈ షీట్ని మనకు ప్లేట్ మిషన్లో పెట్టి తయారు చేస్తే ఈ షీట్ ఇలా వస్తుంది. ఈ షీట్ వచ్చేసి మనకి 12x12 సైజ్ వచ్చేసి ప్లేట్ ఇలా ఉంటుంది. మనం ఈ ప్లేట్ తయారు చేసుకోవాలంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ, డబుల్ డై మిషన్లో కానీ మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి 12x12 ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 80-85 జిఎస్ఎం ఉంటుంది. సుమారుగా మనం మార్కెట్లో రా మెటీరియల్ షీట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. తర్వాత మనకు పల్చడి పతలా విస్తరాకులాగా ఉండే ప్లేటు మనకు గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఉంటుంది. ఈ మనం టేబుల్ పెట్టుకున్న ప్లేటు ఈ షీటు రా మెటీరియల్ షీటు ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకు సైజు 14x14 15 ఇంచులు ఉంటుంది. సో దీని థిక్నెస్ వచ్చేసి 50-55 రేంజ్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి సుమారుగా సైజుని బట్టి 45 పైసల నుంచి 60 పైసల మధ్యలో ఉంటుంది. ఇది మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డైమిషన్లో కానీ, సెమీ ఆటోమేటిక్ దాని యొక్క ప్లేటు ఇలా ఉంటుంది. ఈ ప్లేట్ సైజ్ వచ్చేసి సుమారుగా 13.5 to 14 inches ఉంటుంది. మనము దీని యొక్క షీట్ వచ్చేసి 15 సపరేట్గా క్యాటగిరీ లైన్లో కనెక్షన్ ఇచ్చుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను, సూచనలు పాటించండి. సో మనం మిషన్ కొనుక్కున్న తర్వాత మనకు మిషన్ ఇంటి కనెక్షన్ దానికి వచ్చే 2 HP మోటార్ ఉంటుంది. ఈ మిషన్ డబుల్ డై పేపర్ ప్లేట్ మీకు మిషన్ అంటే ఈ మిషన్లో మనము 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ని ఇంటి కరెంట్ కాకుండా క్యాటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోండి. ఈ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము ఓన్లీ మందం ప్లేట్లు, లావు ప్లేటు, బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనము వేరే డైలో మనం పల్చడి పతలా ప్లేట్స్, సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్స్ అనేటివి మనం నిమిషానికి 5 నుంచి 10, 10 నుంచి 15 ప్లేట్లు, అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద కంపల్సరిగా ఆధారపడి ఉంటుంది. సో మనకు ఈ బఫే ప్లేట్స్ యొక్క షీట్లు, ముడిసరుకు షీట్లు మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో, కొన్ని ముఖ్యమైన జిల్లాలలో లభిస్తాయి. ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత దానికి రా మెటీరియల్ మీకు ఎక్కడ లభిస్తాయో మేము క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో మీరు మిషన్, మనకు రా మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుంది, మనం రా మెటీరియల్ షీట్ ఇంటికి తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత పడతాయి, ఇంటికి తెచ్చుకున్న షీట్లు మనకు ప్లేట్ తయారు చేయడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఈ ముఖ్య అంశాలు దయచేసి క్లియర్గా వినండి. మనము రా మెటీరియల్ షీట్ ఒక ఫ్యాక్టరీలో కొనుక్కుంటే ఆ షీట్ కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 1.35 పైసలు పడిందనుకోండి. మనము ఫ్యాక్టరీ నుంచి షీట్ ఇంటికి తెచ్చుకోవడానికి మినిమం 5 పైసల నుంచి 10 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ పడుతుంది. అంటే 1.35 పైసల షీట్ కాస్ట్, సో 5 పైసలు ట్రాన్స్పోర్ట్, అంటే 1.40 పైసల్లో మనకి ఇంటికి షీట్ వస్తుంది. సో ఇంటికి తెచ్చుకున్న షీట్ని మనము ప్లేట్ తయారవడానికి మినిమం 2 పైసల నుంచి 3 పైసల వరకు పవర్ బిల్ పడుతుంది. అంటే మనం షీట్ కాస్ట్ 1.35 పైసలు, ట్రాన్స్పోర్ట్ షీట్ ఇంటికి తెచ్చుకోవడానికి ఫ్యాక్టరీ నుంచి షీట్ ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు, పవర్ బిల్లు ప్లేట్ తయారవడానికి 2 పైసలు, అంటే 1.42 పైసల ప్లేట్ తయారవుతే మనము 1.42 పైసల నుంచి 1.60 పైసల మధ్యలో, అంటే సుమారుగా మినిమం
10-15 పైసలు లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలను. మరి ఒకసారి చెప్తాను వినండి, ఒక షీట్ కాస్ట్ బఫే ప్లేట్ మందం ప్లేట్ షీట్ కాస్ట్ ₹35 పడితే దానికి మనము ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్యాక్టరీ నుంచి ఇంటికి షీట్ తీసుకోవడానికి 5 పైసలు, ప్లేట్ తయారవడానికి 2-3 పైసలు పవర్ బిల్, టోటల్గా మనకి 1.42 పైసలు ప్లేట్ తయారవుతే మనము 10-15 పైసలు లాభాలు పెట్టుకొని అంటే మనం సుమారుగా 1-60 పైసల మధ్యలో మనం అమ్ముకోవాలి. సో మనకు మినిమం 10 పైసల నుంచి 15 పైసలు 20 పైసల మధ్యలో లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. సో బఫే ప్లేట్లు మనకు ఈ మిషన్లో మనము రోజుకు ఎన్ని తయారు చేసుకోవచ్చు అంటే ఒక మనిషి ఒక పర్సన్ రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేయగలుగుతాడు. కాబట్టి ఒక ప్లేట్లో ఒక డైలో ఒక అచ్చులో ఒక మనిషి మినిమం సుమారుగా 4-5 వేల ప్లేట్ అంటే ఇద్దరు కలిపి చేస్తే సుమారుగా 8,000 నుంచి 10,000 ప్లేట్ల వరకు తయారు చేయగలుగుతారు. సో రోజుకు 8,000 ప్లేట్ తయారంటే మనం సింపుల్గా లీస్ట్ మార్జిన్ మినిమం 10 పైసలు పెట్టుకున్నా సో రోజుకు మనం యావరేజ్గా ₹500 నుంచి ₹800 వరకు సంపాదించుకోవచ్చు. సో మనం తయారు చేసుకున్న ప్లేట్స్ అనేటివి మనం స్టాక్ పెట్టుకుంటే ఈరోజు సేల్ అవ్వచ్చు, రేపు సేల్ అవ్వచ్చు, ఎల్లుండి సేల్ అవ్వచ్చు, వారానికి సేల్ అవ్వచ్చు. సో ఆ అమ్ముకునే విధానం మార్కెటింగ్ అది మీ చేతుల్లో మీ ఆధారపడి ఉంటుంది. సో ఇంకా మీకు వివరాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే బఫే ప్లేట్ అనేటివి మందం ప్లేట్లు లావు ప్లేట్లు మోస్ట్లీ ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్ర తెలంగాణలో మనకి బాగా డిమాండ్ ఉన్నాయి. సో 90-95% ప్రతి ఫంక్షన్లో ప్రతి మార్కెట్లో అన్నిటికీ ఈ ప్లేట్స్ బాగా డిమాండ్ ఉన్నాయి. సో మీరు ఎక్కువగా బఫే ప్లేట్స్ తయారు చేయడానికి మీరు ఫోకస్ పెట్టండి. సో వేరే వేరే టిఫిన్ సిట్టింగ్ ప్లేట్స్ అని టిఫిన్ ప్లేట్స్ అని అవి వాటి మార్కెట్లో అంతగా డిమాండ్ లేవు, అంత సేల్ అవ్వవు. ఇంకా మీకు ఈ ప్లేట్స్ రా మెటీరియల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మిషన్ కొనుక్కున్న తర్వాత మనకు ప్లేట్ ఎంత షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, ట్రాన్స్పోర్ట్ ఎంత కాస్ట్ పడుతుంది, ప్లేట్ తయారవడానికి ఎంత కాస్ట్ పడుతుంది, టోటల్గా ఎంత ప్లేట్ తయారవుతుంది, మనం ఎంత అమ్ముకున్నాం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో రా మెటీరియల్ అనేది మీకు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయంటే మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కల్పిస్తాము. సో రా మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు మార్కెట్లో సొంతంగా అమ్ముకునే విధానము తెలుసుకొని లేదు అంటే మీకు అవగాహన ఉంటే వ్యాపారం మొదలుపెట్టండి. సో ప్రతి ప్లేట్ మీద లీస్ట్ మార్జిన్ 10 పైసలు మాత్రమే ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం అనేది మీరు అమ్ముకునే మార్కెటింగ్ మీద, మీరు అమ్ముకునే మీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా మరి ఒక విషయం ఏంటంటే మీరు చాలామంది కాల్ చేస్తున్నారు, మిషన్ మీ దగ్గర కొంటాము, రా మెటీరియల్ మీ దగ్గర కొంటాము, తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు కొంటారా అని చాలామంది అడుగుతున్నారు. సో అలాంటి వాటికి దాన్ని మనం ఇంగ్లీష్లో బైబ్యాక్ అంటారు. సో బైబ్యాక్ అంటే ఏంటి, మీరు తయారు చేసిన ప్లేట్స్ మేము తిరిగి కొనడం అని బైబ్యాక్ అంటే. సో ఈ బైబ్యాక్ అనేది తిరిగి కొనడం అనేది మా దగ్గర అలాంటి సదుపాయం లేదు, అలాంటి స్కీములు లేవు. సో ఈ బైబ్యాక్ కొనే తయా ప్లేట్లలో మీరు చాలా జాగ్రత్త వహించండి. సో అది ఎలా ఉంటుందంటే మీకు క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సో కొన్ని ఆన్లైన్లో కానీ కొన్ని వార్తాపత్రికలలో న్యూస్ పేపర్స్లలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీ తయారు చేసుకున్న ప్లేట్స్ తిరిగి మేమే కొంటాము, వీటికి అన్నింటికీ మేము 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరం అగ్రిమెంట్ ఉంటుందని మీకు ప్రకటనలు ఇస్తున్నారు. సో తెలిసిన వాళ్ళ ద్వారా కూడా మీరు మోసపోతున్నారు. సో ఇలాంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతున్నాను. సో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసుకున్న ప్లేయర్స్ మేమే కొంటాము అనే ప్రకటనలకి అడ్వర్టైజ్మెంట్కి ఆన్లైన్లో కానీ న్యూస్ పేపర్లో కానీ వార్తాపత్రికలలో కానీ నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. సో ఏది ఏమైనా తయారు చేసుకున్న ప్లేయర్స్ మీరు అమ్ముకునే విధానము. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. మా ఛానల్ పేరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మిషన్స్ పేపర్ ప్లేట్స్. సో మీరు చూస్తున్న వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను ఇచ్చే పేపర్ ప్లేట్ బిజినెస్ యొక్క మిషనరీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చాట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమై మీకు గంట సింబల్, బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. మీరు ఈ చూస్తున్న వీడియోలో మనము పేపర్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవాలి, మనము ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మిషన్స్ మనం ఇంట్లో ఏ విధంగా పెట్టుకోవాలి, మనము తయారు చేసిన ప్లేట్స్ మనము మార్కెట్లో ఎలా అమ్ముకోవాలనేది మీకు క్లియర్గా ఈ స్మాల్ స్కేల్ మిషన్స్ పేపర్ ప్లేట్ మిషన్ ఛానల్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డీటెయిల్స్ ఇస్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీర్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ తయారీ మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఈ ముఖ్య విషయం గమనించి రా మెటీరియల్ కోసం కాకుండా
మిషన్స్ ప్లస్ రా మెటీరియల్ కోసం అయితే మీరు కంపల్సరిగా కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఖాళీ రా మెటీరియల్ కోసం అయితే దయచేసి కాల్ చేయవద్దని కోరుతున్నాము. మా దగ్గర మేము మిషన్లు తయారు చేస్తాము. మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్లు మేకింగ్ మిషన్ తయారుకుంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు అందిస్తాము. సో మీరు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు దయచేసి మా కాల్ చేయవద్దు. మా దగ్గర మిషన్లు కొనేవారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో ఇది ముఖ్యంగా అందరిని కోరుతున్నాను. ఈ వీడియోని మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటే వ్యాపారం మొదలు పెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఆన్లైన్లో వార్తాపత్రికలలో మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేము తిరిగి కొంటాము అనే మాటలకి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. మీరు తయారు చేసిన ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. మీరు తయారు చేసిన ప్లేట్స్ ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన పేపర్ ప్లేట్స్ తిరిగి కొంటాము అగ్రిమెంటు ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకి మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను.